ओम सदाशिव समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां ज्योतिष शास्त्रान्नि भावित्राल वारिकि प्रसादिंचिन ऋषुल योक्क पादपद्मालकु नमस्कारं चेसुकुंटू अलागे नाकु ज्योतिष विद्यनु नेर्पिन गुरुवर्युलु ज्योतिष ब्रह्म कीर्तिशेषुलु श्री ईरंकि सूर्यनारायण मूर्ति गारु सूर्यश्री दैवज्ञ गारि योक्क पादपद्मालकु नमस्कारं चेसुकुंटू ओम श्री महागणाधिपति नमः श्री गुरुभ्यो नमः हरि ओम वीक्षकुलंदरिकी नमस्कारं నవంబర్ నెల 3వ తారీఖుల గాయతు నవంబర్ 9వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు ఏ గ్రహము లేదు, వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. మీనమందు సహజ వక్రగతిలో ఉన్నటువంటి రాహువు, కుంభరాశి యందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే నీచక్షేత్రమైనటువంటి కర్కాటక రాశి యందు కుజుడు, కేతువు కన్యారాశి యందు, నీచక్షేత్రమైనటువంటి తులారాశి యందు రవిగ్రహం, అలాగే శత్రుక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశి యందు బుధుడు, మరలా శత్రుక్షేత్రంలో అంటే గురుని యొక్క స్థానంలో శుక్రుడు, ఈ రకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. శుక్ర గురులకి పరస్పరమైనటువంటి పరివర్తనం, అంటే అటు శుక్రుని యొక్క రాశిలో గురుడు ఉన్నారు, గురుని యొక్క రాశిలో శుక్రుడు ఉన్నారు. ఇలా ఉండగా చంద్రుడు వృశ్చికం ధనస్సు మకర రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఈ వారంలో కేవలం చంద్రుని యొక్క బలం మాత్రమే ఈ రాశి వారికి ఉన్నది. వక్రించినటువంటి గురువు, వక్రించినటువంటి శనేశ్వరులు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వకుండా ఉన్నారు. అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి, అలాగే సప్తమ స్థానస్థిత రవిగ్రహం తాలూకు ఫలము, వ్యయస్థానముందు ఉన్నటువంటి రాహుగ్రహం యొక్క స్థితి, అష్టమ బుద్ధుడు, ఇలా ప్రత్యేకించి గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల ఆరోగ్య విషయాలపై ఈ వారం ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అలాగే ఉద్యోగ వ్యాపారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి సూచన. ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని తీసుకోగలిగేటువంటి స్థితిలో ఈ రాశి వారు ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి రాజకోపో యశోహాని అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మీపై నిందారోపణలు లేదా నీలాప నిందలు ఇటువంటి వాటిని ఎక్కువగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉండడం, కావాలని మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం కొంతమంది యొక్క వ్యక్తుల తాలూకు పని అది. కాబట్టి ఇక్కడ ఎవరు మీ మీద ఏం చెప్పుకున్నా, ఎవరు మీ గురించి ఏ విధంగా మాట్లాడుకున్నా చాలా ఓపిక్గా వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగాన్ని అకస్మాత్తుగా వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళకూడదు. ఎక్కువగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలలో ఇతరుల యొక్క ప్రమేయం లేకుండా చూసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. భాగ్యహానిర్భయం క్రూరహ అంటూ ఉన్నది శాస్త్రం. అటు అర్ధాష్టమ కుజుడు కానీ, సప్తమంలో ఉన్నటువంటి రవిగ్రహం కానీ, వ్యయంలో ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమ బుద్ధుడు కానీ ఆలోచించుకోవడానికి తగినటువంటి సమయాన్ని ఈ గ్రహస్థితి ఇవ్వదు. అందువల్ల అనాలోచనతోటి చేసినటువంటి పనుల తాలూకు ఫలితాల వల్ల ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు జాగరూకతతోటి ఉండాలి. ఎప్పుడూ కూడా బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్లో ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలా తెలివితేటలతో వ్యవహరించాలి, షార్ప్గా ఉండాలి. ఎప్పుడూ కూడా గుడ్డిగా పక్కవారిని నమ్ముతూ ఉండకూడదు. ఎందుకంటే ఈ గ్రహస్థితిలో నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితుల పట్ల శ్రద్ధ అవసరం. ఈ వారంలో కొన్ని అదనపు ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కించిత్ ఒడిదుడుకులు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. వారాంతంలో ఉండేటువంటి పరిస్థితులు అనగా గురువారం లగాయతు ఈ రాశి వారికి కొంత పాజిటివ్గా గ్రహస్థితి ఉంటుంది. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం. ప్రత్యేకించి ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అది పూర్తి అవ్వాలి అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని శుక్రవారం గురువారాల్లో ప్రారంభం చేయడం ద్వారా పరిపూర్ణంగా వాటన్నిటిని కూడా పూర్తి చేయగలుగుతారు, ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా. మేషరాశి వారి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై
अर्धाष्टम कुजदोषा निवार प्रती रोजू लक्ष्मी नृसिंह करावलंब स्तोत्रा पारायण चेस्तू उंडडं చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉండడం, షష్ఠ స్థానమందు రవిగ్రహం అనుకూలంగా ఉండడం, ఈ బలాలతో పాటుగా చంద్రుని యొక్క బలం కూడా ఎక్కువగా ఉండడం వెరసి దాదాపుగా 3 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగిందో, రాశ్యాధిపతి అనుకూలంగా ఉన్నారో, శారీరకమైనటువంటి శ్రమ నుండి కొంత దూరం చేస్తారు మీ రాశ్యాధిపతి. అనగా శుక్రుడు అష్టమ స్థానమందు ఉండడం లక్ష్మీప్రదంగా చెప్పచ్చు. దీంతో పాటుగా షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్ అంటూ ఉన్నది శాస్త్రం. షష్ఠ స్థానమందు ఉన్న రవి, తృతీయమందు ఉన్నటువంటి కుజుడు, ఈ రెండు గ్రహాలు కూడా చాలా గొప్ప ఉపకారాన్ని చేస్తాయి. అంటే ఏంటి, ఎప్పుడూ కూడా కష్టపడనవ్వు, ఎప్పుడూ కూడా అలసటని దూరం చేసేటువంటి విధంగా ఫలితాలు ఇస్తారు రవి కుజులు ఇద్దరు కూడాను. రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు కాబట్టి ప్రభుత్వపరమైనటువంటి విషయాలు, ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి ఉండేటువంటి సమస్యల బారి నుండి బయటపడేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది. దానితో పాటుగా తోబుట్టువులతోటి ఉండేటువంటి సఖ్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకాలం ఏదైతే ఒక కష్టతరమైనటువంటి పనుల్లో నిమగ్నమయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి పనుల నుండి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. రుణ బాధల నుండి, రోగ బాధల నుండి, శత్రు బాధల నుండి ఉపశమనాన్ని కలిగించేటువంటి విధంగా ఈ వారం ఈ గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని తలపెట్టినప్పుడు దానికి కావలసినటువంటి ధనం కానీ ద్రవ్యం కానీ సకాలంలో మీకు చేకూరేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. గతంలో మనం చేయలేనటువంటి పనులను ఇప్పుడు మనం ప్రారంభం చేశాం కదా, ఇది ఎలా ముందుకు వెళుతుంది అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారికి ఆ భయాన్ని దూరం చేసేటువంటి విధంగా ఆ పనంతా కూడా, మీరు తలపెట్టినటువంటి ప్రతి పని కూడా చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. మానసిక ప్రశాంతతతోటి ముందుకు వెళ్ళగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై, గురుబలాన్ని పెంచుకోవడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉండడం, వక్రించినటువంటి గురువు తాలూకు శుభ ఫలితాలు, చంద్రుని యొక్క అనుకూలత ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఈ 3 గ్రహాలతో పాటుగా దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రత్యేకించి భూ గృహాలకి సంబంధించినటువంటి, అంటే భూపరమైనటువంటి లావాదేవీలు, గృహాలు అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు, కొత్తగా ఇల్లు కట్టుకోవాలి, కొనుక్కోవాలి, శంకుస్థాపనలు, గృహప్రవేశాది శుభకార్యక్రమాలు, ఇవన్నీ కూడా చక్కగా సమయానుకూలంగా మీరు నిర్వర్తించుకోగలుగుతారు. బంధువుల తాలూకు సపోర్టు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభించడానికి ఈ వారంలో అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కటి సత్ఫలితాలని ఇస్తూ సకాలంలో మీకు ధనం ఉపయోగపడేటువంటి విధంగా ఆ ధనం చేతికి రావడం కానీ, ఆ మూలధనాన్ని మీరు చేతిలో పెట్టుకుని మీకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సత్ఫలితాలని ఇస్తూ ఉన్నది. 2వ స్థానముందు కుజగ్రహం యొక్క సంచారం ఉండడం, భాగ్యస్థానముందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఉండడం వల్ల కించిత్ మాట పట్టింపులు ఎక్కువగా వస్తాయి. ఎంత మంచిగా మాట్లాడినా కూడా ఆ మాట్లాడినటువంటి వాటిలో వ్యంగ్య అర్థాన్ని లేదా మరే ఇతరత్ర ఇబ్బందికరమైనటువంటి వాక్యాలను తీసుకుంటారే కానీ, పలానా వాడు మంచి విషయం చెప్పాడు కదా, మనతో మంచిగా మాట్లాడాడు కదా అని చెప్పి తీసుకోరు. ఎంతసేపు మీతో తగువులు దెబ్బలాటలు పెట్టుకుందామనే ఇతరులు కూడా చూస్తూ ఉంటారు. ఇలా పై అధికారుల దగ్గర నుండి తోటి ఉద్యోగస్తుల వరకు, ఇంటి కుటుంబ సభ్యుల దగ్గర నుండి మీ సంతానం వరకు కూడా మీ మాటకి కొంత ప్రతికూలంగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి.
దీని వల్ల కించిత్ మానసికమైనటువంటి ఖేదం కలుగుతుందే తప్పితే మరే ఇతరత్ర ఇబ్బందులు కూడా కనబడడం లేదు కాబట్టి కించిత్ మాట పట్టింపులు గోచరిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి ధనం కన్నా ఎక్కువగా ధనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలవడము సమాజంలో కొన్ని కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహిస్తూ ఉండడము అలాగే వస్తు వాహనాదుల్ని కొనుగోలు చేయడము రుణాలు చేసి అంటే అప్పు చేసి ఇల్లు లాంటివి బంగారు ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇతరులతో ఉండేటువంటి సఖ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానిలో మంచి ఫలితాలు సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఆలస్యంగా ముందుకు సాగుతూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 4 అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి గురుబలం తగ్గడం వక్రించినటువంటి శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉండడం జన్మకుజుని యొక్క దోషం ఉండడం అర్ధాష్టమ రవి యొక్క స్థితి భృగు షట్కము అనేటువంటి శుక్రస్థానం వల్ల వచ్చినటువంటి సమస్య ఇవన్నీ కూడా ఏం సూచిస్తూ ఉన్నాయి కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితిని సూచిస్తూ ఉన్నాయి అయితే ఈ వారంలో చంద్రబలము అలాగే రాశ్యాధిపతి చంద్రుడు అనుకూలించడం ఒక మంచి విషయం అయితే పంచమ స్థానంలో బుధగ్రహం యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు ఈ చంద్రబుధుల తాలూకు అనుకూలతపై మాత్రమే ప్రధానంగా ముందుకు వెళ్ళాలి అయితే బుధుడు చంద్రుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకోగలుగుతారు ఏదైనా ఒక సమస్య వచ్చింది ఆ సమస్య నుండి ఎలా తప్పించుకోవాలి అనేటువంటిది అప్పటికప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మీరు బయటపడిపోతూ ఉంటారు కానీ ఈ మిగతా గ్రహస్థితి ఏదైతే ఉన్నదో శారీరక శ్రమను అధికంగా కలిగిస్తుంది కుటుంబ సభ్యులతోటి విభేదాలను కలిగిస్తుంది మరీ ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టానికి కూడా కారణమవుతుంది ఎందుకండి ఇంత దారుణమైనటువంటి స్థితి అంటే 1, 1, 4, 8 స్థానాల్లో పాపగ్రహ సంపత్తి కుజ రవి శనేశ్వరులు ఉన్నప్పుడు నానాకార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం అంతఃక్లేశం గృహశ్చిద్రహ సౌఖ్యహానిమ భోజనం ప్రతి మాటలో కూడా ఒకటే చెప్తూ ఉంటారు అటు శని గురించి చెప్పినా రవి గురించి చెప్పినా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఆరోగ్యాన్ని కొంత ఈ గ్రహాలు ఇబ్బంది పెడతాయి ప్రతి పనిలోనూ వాయిదా లేదా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి నష్టం జరుగుతుంది ఈ 4 విషయాలనే చెప్తూ ఉంటారు అందువల్ల ఈ వారంలో ప్రధానంగా కర్కాటక రాశి వారు ఈ పై 4 విషయాలపై చాలా శ్రద్ధ తీసుకోవాలి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ ఖర్చుపై చాలా నియంత్రణ ఉంటూ ఉండడం 1 ఇక 2 ఆరోగ్యపరమైనటువంటి విధి విధానాల్లో కొంత ఇది అనారోగ్యాన్ని చేస్తుంది మనం ఈ తిండి తినడమో లేదా ఇది తాగడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది అనుకున్నప్పుడు వాటి నుండి దూరంగా వెళ్ళగలగాలి మనసు మీద నియంత్రణను తెచ్చుకుంటూ ఉండాలి మాట పట్టింపులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువ ఒత్తిడి కనబడుతూ ఉన్నది కాబట్టి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తోంది కాబట్టి ఆ శారీరక శ్రమ అటు ప్రయాణాల రూపంలోనూ ఇతరత్ర రూపాల్లో కనబడుతోంది కాబట్టి వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ముఖ్యంగా గ్రహస్థితి మీద పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని బాధపడే బదులు పలానా గురువుగారు చెప్పారు కదా పలానా గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఇలా జరుగుతోంది దీని నుండి ఎలా బయటపడాలి ఆంజనేయ ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండడం ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయడం అనేటువంటిది ఇటువంటి గ్రహ ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 1 అదృష్ట వర్ణము తెలుపు తదుపరి సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి చతుర్థ పంచమ స్థానాల్లో గ్రహాలు యోగిస్తూ ఉండడం వక్రించినటువంటి గురువు వక్రించినటువంటి శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం చంద్రబలం అధికంగా ఉండడం
ఈ తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉండడం ఇత్యాది అంశాలన్నీ కూడా ఎక్కువగా గ్రహాల యొక్క ఆనుకూల్యతని సూచిస్తూ ఉన్నాయి. అటు వ్యయ స్థానమందు కుజుడు ఉన్నా అష్టమంలో రాహువు ఉన్నా ఈ రెండు గ్రహాలు కొంత పీడిస్తూ ఉన్నప్పటికీ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ దోషం అనేటువంటిది కొంత తగ్గుముఖం పడుతుంది. ప్రత్యేకించి ప్రయాణాలు చేయవలసి రావడం, ప్రతినిత్యము మనసులో ఏదో ఒక ప్రయాణం, పలానా ఊరు వెళ్ళిపోవాలి, పలానా టూర్కి వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి అని ఏదో ఒక ప్రయాణం అప్పటికప్పుడు పెట్టుకోవడం, మరలా అంతే స్పీడ్గా ఆ ప్రయాణాలన్నీ క్యాన్సిల్ అయిపోతూ ఉండడం, లేదా వాయిదా పడిపోతూ ఉండడం, లేదా మనకి ఇది అవసరమా అని ఏదో మనసులోంచి ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఇన్నర్ వాయిస్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పాజిటివ్ గ్రహస్థితి వల్ల ఏదైనా ఒక పని చేసేటప్పుడు కానీ, ఒక ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేదా మరి ఏ ఇతరత్ర ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంటర్నల్గా ఒక వాయిస్ జనరేట్ అయి వినబడుతూ ఉంటుంది. నువ్వు ఇది చెయ్యకు, నువ్వు ఇది చెయ్యి, చేస్తే మంచిది, చేయకపోతేనే మంచిది, అలా మనస్సు చెప్పినప్పుడు ఆ మనస్సు చెప్పినటువంటి మాటను వింటే మంచి జరుగుతుంది సింహరాశి వారికి. ఎందుకు, ఈ గ్రహస్థితి అనేటువంటిది పాజిటివ్గా ఉంది కాబట్టి. సో ఆ పాజిటివ్ వైబ్రేషన్సే మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్ల మనసు చెప్పినది వినడం నేర్చుకుంటూ ఉండడం ప్రధానంగా. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, పంచమంలో శుక్రుడు ఉన్నప్పుడు బుర్రలో పాదరసం పరిగెట్టినట్టు ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి. అంత ఫాస్ట్గా ఆలోచనలు వచ్చినప్పుడు క్విక్ డెసిషన్స్ అనేటువంటివి ఈ సమయంలో పనికిరావు. ఎంత మనం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. ఇక విద్యాభ్యాసం కానీ, లేదా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కానీ ఈ రాశి వారు ముందుంటారు. పుస్తక పఠనం చేస్తారు, ఆధ్యాత్మిక వాతావరణాన్ని గడుపుతారు, ధార్మికమైనటువంటి పనులు చేస్తారు, దైవ దర్శనాలు చేయడానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రధానంగా స్వయంకృత అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి సింహరాశి వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటారు, కఠినమైన నిర్ణయాలు, బరువు తగ్గాలి, లేదా ఉద్యోగం రావాలి, ఏంటి ఏం చేయాలి అంటే దానికి ఎక్కువ కష్టపడేటువంటి తత్వాన్ని అలవరుచుకుంటూ ఉంటారు సింహరాశి వారు. నిద్ర వేళల్లో మార్పులు వస్తూ ఉంటాయి, మితంగా ఆహారాన్ని తీసుకుంటారు, మితంగా నిద్రపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో వచ్చేటువంటి సహజ లక్షణాలు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమించగలుగుతారు సింహరాశి వారు. ఈ వారం పరిస్థితులు బాగున్నాయి, వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన బలం లాభస్థానమందు కుజుడు. అలాగే ఈ శని వక్రించడం, గురుడు వక్రించడం వల్ల సహజంగా ఆ రెండు గ్రహాలు యోగించేటువంటి స్థానాల దగ్గర నుండి, ఆ ఫలితాల దగ్గర నుండి కొంత వెనక్కి వచ్చి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఒక ఇబ్బందికరమైన విషయం. అయితే ఈ వారంలో శుక్రుని యొక్క బలం పెరిగింది, అలాగే చంద్రుని యొక్క బలం పెరిగింది, కుజుడు బలం ఉంది కాబట్టి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అందువల్ల కన్యారాశి వారికి చతుర్థ శుక్రుడు యోగకారకమైనటువంటి గ్రహంగా చెప్పచ్చు. అంటే ఏదైనా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా, చదువులో ఆటంకాలు ఉన్నా, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసి వచ్చినా ఈ వారం అనేటువంటిది చాలా మంచి వారంగా చెప్పవచ్చును. ఉద్యోగం మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యము, అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత, అలాగే నూతన గృహాలకి సంబంధించినటువంటి విషయాలు, వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా కన్యారాశి వారికి కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలని సూచించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పుకోవచ్చును. అయితే కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచన చేస్తూ ఉండడము, అలాగే ఫలానా ఇది వచ్చింది కదా, గతంలో ఇలాంటివి వచ్చినటువంటి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ విషయాలు, చరిత్రను గురించినటువంటి విషయాలు, పాతకాలం నాటి విషయాలు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దేన్నైనా సరే డీప్గా అనాలిసిస్ చేస్తూ ఉండడం, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఉండడం, దీనివల్ల మాత్రం వీరికి కొంత ఇబ్బందులు వాటిల్లుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఇతరులకి, కన్యారాశి వారికి ప్రత్యేకించి ఈ ఆలోచనల్లోనూ లేదా నిర్ణయాల్లోనూ చాలా విపరీతమైనటువంటి భేదం ఉంటుంది.
వాళ్ళతో ఎవరితోనూ కూడా పొసగదు, ఎవరే పని చేసినా వీళ్ళకి నచ్చదు. ఇక ఎలా ఉంటుంది అంటే కనీసం ఇల్లు తుడవమని ఇంకొకరికి చెప్పినా కూడా వాళ్ళు తుడిచిన విధానం వీరికి నచ్చక వీళ్ళే సొంతంగా ఇల్లు తుడిచేసుకుంటారు. అంటే వీళ్ళు కష్టపడ్డా పర్వాలేదు కానీ ఆ పర్ఫెక్షన్ అనేటువంటి దాన్ని కోరుకుంటారు. ఇది ప్రధానంగా ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నది. ప్రతి చిన్న విషయాల్లో పర్ఫెక్షన్ ఉండాలి. ఆఖరికి ఎంత చాదస్తంగా తయారవుతారంటే బట్టలు కూడా ఇలాగే వేసుకోవాలి, ఈ మడత ఉండకూడదు అనేటువంటి విధంగా వాళ్ళు సాధిస్తూ ఉంటుంది. ఇది వారిది కాదు, ఈ గ్రహస్థితి వల్ల వచ్చినటువంటి ఫాల్ట్. ఇక ఎంత కష్టపడి పనిచేసినా నిష్ఫలం కృషి వాణిధ్య. ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటి అంటే కష్టపడతారు, అదృష్టపూర్వకంగా కొన్ని విషయాలు వస్తాయి, అయినప్పటికీ ఫలితం రాదు. ఫలితం దగ్గరికి వచ్చేసరికి అది ఇంకోటికి పోతుంది. ఇది ఒక్కటే మానసికమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. ముఖ్యంగా లలితాదేవి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, దేవీ ఖడ్గమాలను చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుని యొక్క బలం కొంత తగ్గింది. జన్మ రాశి యందు రవి ప్రతికూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. ఇక షష్ఠస్థానమందు రాహు యోగిస్తూ ఉన్నారు. గురుబలం గురుడు వక్రించిన తర్వాత తులారాశి వారికి పెరిగింది. అలాగే బుధుడు రెండవ స్థానమందు యోగిస్తున్నారు. చంద్రుని యొక్క బలం వారంలో 2.5 రోజులు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అయితే రాశ్యాధిపతి బలం తగ్గడం అనేటువంటిది ఒకంత ఇబ్బందే. దీనివల్ల ఏమవుతుంది, ఏదో ఒక తెలియని నీరసము నిస్సత్వ ఎక్కువగా ఆవరిస్తూ ఉంటుంది తులారాశి వారిలో. ఇది కొంతమందికి ఇది బద్ధకంగా కనిపించవచ్చు, కొంతమంది ఏంటి వీళ్ళు పనులు వాయిదా వేసుకుంటున్నారు అనుకోవచ్చు, కానీ నిజంగా తులారాశి వారికి కూడా తెలియదు ఎందుకు ఇంత నీరసంగా ఉంది, ఎందుకు ఇంత ఉత్సాహం లేదు. ప్రతిదాన్ని కూడా ఎక్కువగా పడుకోవడంలోనూ లేదో ఏదైనా పని చేయడం మీద అలసత్వంతో కూడి ఉన్నటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉంటారు. అంటే జీవితంలో ఏంటంటే కొంత ఉత్సాహం ఉండదు. అలాగే జన్మ రాశి యందు రవి ఉన్నప్పుడు శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. నిజానికి అమ్మయ్య ఇవాళ మనం రెస్ట్ తీసుకుందాం అనుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవాళ ఒక పని పూర్తి చేయవలసి వస్తుంది. ఎందుకు వచ్చిన తలకాయ పోటు ఈ పని చేసేద్దామని మొదలుపెట్టినా కూడా ఆ పని సకాలంలో పూర్తి కాకపోవడము, దీనికి ఇంకొకళ్ళ తాలూకు సపోర్ట్ కావలసి రావడము, ఇలా ఏమవుతుంది అంటే కొంత ఈ ప్రైవసీ అనేటువంటిది దొరకదు, నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశం ఉండదు, మానసిక ప్రశాంతత దొరకదు. ఎంతసేపు కూడా ఏదో మనం బానిసలాగా లేదా మనం ఇంకొకళ్ళ చేతిలో ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఆ స్వతంత్ర భావన అనేటువంటిది ఉండదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం వక్రించినటువంటి గ్రహ సంపత్తి. కొన్ని అలాని ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా అంటే ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు. సకాలంలో కావలసినటువంటి ధనం చేతికొస్తుంది, సకాలంలో మీరు కోరుకున్నవన్నీ ముందుకు సాగుతూనే ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవాలి అన్నా, బంగారం కొనుక్కోవాలి అన్నా, వాహనం కొనుక్కోవాలి అన్నా మీరు తలుచుకుంటే ఏదైనా కొనుక్కోగలరు. కానీ ఏం చేస్తారు, అన్నీ చూస్తారు, పలానాది కొనుక్కోవాలనే ఆశ ఉంటుంది, చివరి వరకు వెళ్తారు. ఇదేదో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఇక ఆల్మోస్ట్ కొనుక్కుందామన్న టైంలో ఎందుకులే అని అనిపిస్తుంది. ఈ చివర ఈ అసంతృప్తి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదనిపిస్తుంది, మరి ఎంతసేపు దాని మీద గడిపినటువంటి సమయము ఎనర్జీ ఇవన్నీ వృధానే కదా. అలాగే ఒక ప్రయాణం అవుతారు, సగం వరకు వెళ్తారు, నాకు నచ్చలేదు వెనక్కి వచ్చేస్తున్నాను అంటారు. ఇలా ఒక విభిన్నమైనటువంటి శైలి ఉంటుంది, అది ఈ గ్రహస్థితి వల్ల వస్తుంది. కాబట్టి తులారాశి వారిలో ఈ సంఘటనలన్నీ, అలాగే నిద్ర లేకపోవడము లేదు, నిద్రట్లో ఎక్కువగా కలవరిస్తూ ఉండడము, మరీ ముఖ్యంగా కొంత అకస్మాత్తుగా ఏదైనా దాన్ని ఏమంటారు ఉలిక్కి పడుతూ ఉండడం, ఇవన్నీ కూడా సహజమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఈ గ్రహస్థితి నుండి కొంత త్వరగా బయటపడడానికై విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి, ఒత్తిడేమీ లేదు, కానీ మీ పర్సనల్ ఫీలింగ్ కొంత యాడ్ అవుతూ ఉంటుంది. అందువలన గణపతి ఆరాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి స్థితి గోచరిస్తూ ఉన్నది. సాధారణమైనటువంటి స్థితి అంటే ఇక్కడ నడిచేది నడుస్తుంది అన్నట్టు. ఇదన కొత్తవి ప్రారంభం చేస్తేనే అవి కొంత వెనక్కి తిరుగుతాయి. మరీ ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది.
ఈ రాశి వారికి జన్మ బుధుని యొక్క దోషం ఉన్నది, వ్యయ రవి యొక్క దోషం ఉన్నది, అలాగే శని వక్రించిన గురు వక్రించిన తాలూకు వ్యతిరేకమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇలా ప్రతి గ్రహము కూడా కొంత ప్రతికూలంగా ఉన్న తరుణంలో శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల యొక్క బలం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ రాశి వారు నేను చెప్పింది ఎందుకు జరగదు, అందరు చెప్పిన పనులు నేను చేస్తున్నాను కదా, నేను చెప్పిన పని వీళ్ళు ఎందుకు చేయరు, లేదా అసలు ఎందుకు జరగదు అనేటువంటి ఒక మొండి పట్టుదల, ఒక మొండి ధోరణి, ఒక పిడివాదనగా చెప్పచ్చు. నిజానికి ఆ పని చేయడంలో మీకు ఆనందం ఉంటుందా ఉండదా అనేటువంటిది పక్కన పెడితే మీ ఆధిపత్యం ఎందుకు నెగ్గట్లేదు అనేటువంటి ఒక ఫీలింగ్, ఇంటర్నల్ ఫీలింగ్ అది డెవలప్ అవుతుంది. అది ఇంట్లోనైనా ఆఫీసులోనైనా బయటైనా సరే ఈ పని నేను అనుకున్నాను కాబట్టి అవ్వాలి అనేటువంటి ఒక మొండి ధోరణి ఈ రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. అది ఈ వారం ప్రధానంగా చూడొచ్చు. ఈ వాదన వల్లే అటు దాంపత్య జీవనంలో అయినా, కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా కొద్దిపాటి సమస్యలు వస్తాయి, మాట పట్టింపులు వస్తాయి. అరే నేను చెప్పాను ఆ తలుపు వేయలేదేంటి అనేటువంటి సిల్లీ తగులు కూడా వస్తాయి. నేను చెప్పాను ఈ పని చేయలేదేంటి, నిజానికి అక్కడ చేసే అవకాశం లేదు అని ఎదుటి వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా కూడా ఈ రాశి వారు వినరు. అది ఏంటండి అంటే ఇది బుద్ధికారకమైనటువంటి గ్రహం. ఎప్పుడైతే శత్రుక్షేత్రమైనటువంటి మీ రాశి యందు స్థితిని పొంది ఉన్నారో, అలాగే మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ రకమైనటువంటి ధోరణి ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ వారం మొత్తమునో మానసిక అలజడి ఉంటుంది. ఏంటి వీళ్ళందరూ నన్ను విడిగా చూస్తున్నారా, నేను చెప్పింది ఎందుకు చేయరు, నేను చెప్పింది ఎందుకు జరగదు అనేటువంటి ఆలోచన. ఇక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు. కొద్దిపాటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తొందరగానే రికవరీ అవుతారు. కానీ ఎదుటి వాడికి వచ్చింది నాకు వస్తుందేమో అనే భయం ఒకటి ఇంటర్నల్గా డెవలప్ అవుతుంది. అమ్మో పలానా వాడికి ఏదో జ్వరం వచ్చింది, నాకు వచ్చేస్తుందేమో, లేదా వాడి నుండి నాకు అంటుకుంటుందేమో అనేటువంటి ఒక మానసికమైనటువంటి భయం ఈ రాశి వారిని వెంటాడుతుంది. అటువంటి వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండడానికి ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చెయ్యాలి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగానే ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకే ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి కొంత అవకాశాలు, కొంత లేటుగా అంటే జాప్యంతో కూడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది తొందరగా ఉద్యోగ మార్పుకై అవకాశం రాదు. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చెయ్యండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా జన్మరాశియందు శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, లాభస్థానమందు రవియోగిస్తూ ఉండడం, అలాగే వక్రించినటువంటి గ్రహాల తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉండడం వెరసి దాదాపుగా 3 నుండి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అటు చంద్రబలంతో కూడా కలుపుకొని కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పరివర్తన యోగం గురించి మనం చెప్పుకోవాలి. శుక్రుడు గురుడు, మీ రాశ్యాధిపతి అయినటువంటి గురువు శుక్రక్షేత్రంలోనూ, శుక్రుడు మీ జన్మరాశి యందు స్థితిని పొంది ఉన్నారు. ఇది కొంత రేర్గా జరుగుతుంది రాశి పరివర్తన అనేటువంటిది. వక్రించినటువంటి గురువు తాలూకు దృష్టి అంటే ఆ వక్రించినటువంటి గురువు వెనక రాశి ఫలితాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ గురువు యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ వారంలో కొంత ఆలోచనాత్మకమైనటువంటి శక్తి ధనురాశి వారిలో కనబడుతుంది. అయితే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించేటువంటి స్థితి కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైనా ఒక పొగడత వేస్తే పడిపోతారు ధనురాశి వాళ్ళు. ఈ పన్ను దప్తి ఇంకెవడు చేయలేడురా అన్నాడంటే ఇంక అక్కడతోటి వాళ్ళు ఇంకెందుకంటే ఈ శుక్రుడికి ఉండేటువంటి స్వభావము, నైసర్గిక స్థితిగతులు, అలాగే వక్రించినటువంటి గ్రహాల తాలూకు కిరణాల వల్ల ఏమవుతుంది అంటే కొంత గతంలో మనం ఇంత లోటులో ఉన్నాం, గతంలో మనకింత అవమానం జరిగింది కదా, మనం దీని నుండి బయటపడాలి అని మీ పని మీరు చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది ప్రలోభ పెట్టేటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పొగుడుతూ ఉంటే వాళ్ళు ఇక మిమ్మల్ని పొగిడేసరికి మీరు వాళ్ళని నమ్మేయడము, వాళ్ళకి నచ్చినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అర్ధాష్టమ స్థానమందు రాహువు ఎప్పుడైతే ఉన్నారో ఒక మాయ కమ్మినట్టు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట ఎవరు చెప్పినా దాన్ని తొందరగా నమ్మకూడదు ఈ రాశి వారు. ఎందుకు ఈ చతుర్థ స్థానమందు రాహువు కానీ వక్రించిన శనేశ్వరుడు కానీ జన్మరాశి యందు శుక్రుడు కానీ మంచి చేసినట్టే చేసి వాళ్ళు ఏదో వెనకాల మెలికి పెడతారు.
అంటే ఒకడు వచ్చాడు మనల్ని పొగిడాడు వెనకాల వాడికి ఏదో అవసరం ఉంటుంది దాన్ని గుర్తించగలగాలి ఈ వారంలో 90% జరిగేవన్నీ మీకు అలాగే జరుగుతాయి దాన్ని గుర్తుపెట్టుకోండి ఒకడు వచ్చి సందర్భం లేకపోయినా మీతో మాట్లాడి మిమ్మల్ని పొగిడేటువంటి పరిస్థితులు ఉంటే వాడు వెనకాల ఏదో అవసరం ఉంటుంది ఇది మీరు గమనించాలి అలాగే ప్రత్యేకించి పోని మీరు మీ అవసరాలను తీర్చుకోవడానికి అలా మాట్లాడగలరా అంటే మీ స్వభావం అది కాదు నేను అలాగే ఉంటాను వాడిని పొగడాల్సిన అవసరం నాకు లేదు అయితే అవుతుంది పని లేకపోతే లేదన్న ధోరణిలో మీరు నడుస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాలన్నీ ఈ వారంలో జరుగుతాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ఈ వారంలో ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క దోషం ఉన్నది దానివల్ల కొంత అప్పు చేసేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి ఎందుకంటే ఒక్కసారి అప్పు చేయడం ప్రారంభం చేస్తే కుజుడు స్థాననాశం రుణఛేదం ఆ స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు అప్పు చేయిస్తాడు అందువల్ల ఆ విషయం పట్ల జాగృత వహించండి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 5 అదృష్ట వర్ణము ఎరుపు రంగు తదుపరి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది శుక్రుడు వ్యయస్థాన స్థిత గ్రహంగా ఈ రాశి వారికి కొంత 12వ స్థానమందు ఉండి ఫలితాలను ఇస్తూ ఉన్నారు లాభమందు బుధుడు అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి రవి దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవి చంద్రుడు ఈ మూడు గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వక్రగత శనేశ్వరుడు ఇక ఈ వారంతో ఆయన ఇచ్చేటువంటి ఫలితాలు జన్మరాశి ఫలితాలని ఆయన ఇస్తూ ఉన్నారు అదే కనబడుతూ ఉన్నది ఒరిజినల్గా మకర రాశి వారికి ఏలినాటి జన పూర్తయిపోయి ఉండాలి కానీ శని వక్రించడం మళ్ళా రుజు మార్గంలోకి వెళ్ళడం వీటి వల్ల ఏంటంటే అది ప్రొలాంగ్ అయింది దీనివల్ల ఏమవుతుంది ప్రతి పనిలోనూ జాప్యం కనబడుతుంది ఈ వారంలో ప్రత్యేకించి కోర్టుకి సంబంధించినటువంటి వ్యవహారాలు లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాయిదాలు కానీ జాప్యం కానీ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉన్నతాధికారులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది ప్రత్యేకించి మీరు నిజానికి ఊహించరు పలానా వ్యక్తి మనకు సాయం చేస్తాడని లేదా పలానా వ్యక్తి నిజంగా మనల్ని అర్థం చేసుకుంటాడా అని మీరు అనుకోరు ఇక్కడ దశమ రవి లాభ బుధుడు జన్మరాశిగత చంద్రుడు ఎప్పుడైతే ఉన్నారో శరీర సౌఖ్యం ఆరోగ్యం సంతోషో ధనమున్నతి అని శాస్త్రం చెప్తూ ఉన్నది దీనివల్ల ఏమవుతుంది మీకు ఏ పని మీకు మంచి జరుగుతుందో దేనివల్ల అయితే మీరు సంతోషంగా ఉంటారో ఆ మంచి జరిగేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది పలానా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే బాగుంటుంది అది వస్తుంది ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కట్టుకుంటారు పలానా వాడు సరే ఇంతవరకు నేను డబ్బు కట్టాను కదా ఈ ఒక్క నెల మనకి ఆ వడ్డీ మానేయమంటాడేమో మానేస్తే మానేయమంటే బాగుంటుందేమో వాడు అలాగే అంటాడు ఇలా ఏదో ఒక మంచి పని ఈ వారంలో జరుగుతుంది దానివల్ల మీ మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాక గతంలో ఎవరైతే మిమ్మల్ని విభేదించినటువంటి వారు ఉన్నారో వారి బంధువులు కానీ తోబుట్టువులు కానీ మిత్రులు కానీ సన్నిహితులు కానీ వారు మరలా మీతో వచ్చి కలవడానికి మరలా మీ మిత్రత్వం అనేటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కుటుంబానికి మీకు ఉండేటువంటి గ్యాప్ అనేటువంటిది అలాగే ఉంటుంది జీవిత భాగస్వామితో కొంత సమస్యగానే ఉంటుంది అది వారి ప్రవర్తనతోనైనా వారి ఆరోగ్యంతోనైనా లేదా వారి యొక్క ఆలోచనతోనైనా సరే కొంత విభేదం అనేటువంటిది ఉంటుంది సొంత ఆలోచనలు నమ్ముకోండి సొంత ప్రయత్నాలని సొంత తెలివితేటలు నమ్ముకుని ముందుకు వెళ్ళండి ఎవరి మీద కూడా ఆధారపడకండి ఎవరిని నమ్మకండి ఎవరిని కూడా మీ యొక్క కష్టాలు చెప్పుకోవడంలో భాగస్వాములను చేసుకోకండి దానివల్ల మీకే ఇబ్బందులు వస్తాయి మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన ప్రత్యేకించి రుద్రపారాయణ మన్యుసూక్త పారాయణ లేదా రుద్రకవచ పారాయణ ఇటువంటివి చేస్తూ ఉండండి పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 4 అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది లాభస్థానమందు శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు చంద్రబలం ఈ వారంలో పరిపూర్ణంగా ఉన్నది షష్ఠస్థానమందు కుజుడు యోగ్యమైనటువంటి గ్రహంగా ఉన్నారు 2వ స్థానమందు రాహువు అనుకూలిస్తూ ఉన్నారు 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అయితే కుంభరాశి వారిలో గత వారంలో కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం మరలా వీరిలో
ప్రస్ఫుటంగా ఈ వారం కనబడుతుంది. ఏవైతే గత వారాల్లో జరిగినటువంటి తప్పులు ఉన్నాయో వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ పరంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఏదైతే మీరు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల పట్ల ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ కూడా, అంటే ఆ తాలూకు ఫంక్షన్స్ కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అంతే స్థాయిలో మీరు పూర్తి చేయగలుగుతారు. మీ బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. కావలసినటువంటి ధనమంతా కూడా సకాలంలో మీ చేతికందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ ఇటువంటి వాటికి కుంభరాశి వారికి అవకాశం ఉన్నది. ఏలినాటి శని యొక్క ప్రభావము అలాగే మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల ఎంత జీవితంలో సక్సెస్ వస్తూ ఉన్నా కూడా ఏదో ఒక తెలియని లోటు ఉంటుంది. ఈ వారంలో కొంత మంచి జరుగుతుంది, జరిగినా కూడా ఏంటి నిజంగా ఇంత మంచి జరుగుతుంది, మనకి ఇలా జరగకూడదేమో అనేటువంటి ఆలోచన వస్తుంది. అంటే నెగటివ్ థింకింగ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, దాన్ని పాజిటివ్గా మార్చుకోండి. విచారే నవమే రవో అంటూ ఉన్నది శాస్త్రం. తొమ్మిదవ స్థానం ఉంది రవి, పరాకుని కలగజేస్తారు, అంటే ఏకాగ్రత ఉండదు, విచారంలో ఉంటారు, ఎప్పుడు చూసినా వేరే చోట ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ పని చేస్తున్నారో దాని మీదే శ్రద్ధాభక్తులతో దాన్ని పూర్తి చేయండి, సత్ఫలితాలని వస్తాయి. నెగిటివ్ కాదు, పాజిటివ్గానే ఆలోచన చేయండి. ప్రత్యేకించి శుక్రబలం ఎప్పుడైతే మీకు వచ్చిందో లక్ష్మీప్రదంగా ఉంటుంది, అంటే ధన సంబంధమైనటువంటి విషయాలు అలాగే వాహనాలకి సంబంధించి గృహములకి ఇడ్లు బంగారం ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, వస్త్రాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే కొంత మంచిగా కుంభరాశి వారికి ఈ వారం కనబడుతూ ఉన్నది. అటు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సత్ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి దూర ప్రాంత సంచారము, విదేశీ విద్యకి సంబంధించినటువంటి ఆటంకాలు తొలగిపోయేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఏలినాటి శని దోష పరిహారం కోసమై ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వక్రించినటువంటి గురుగ్రహము ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం మినహాయించి మిగతా గ్రహాలు ఇవి కూడా అనుకూలంగా లేవు. ఒకసారి గ్రహ సంపత్తిని కూడా పరిశీలన చేస్తే ఏలినాటి శని పీడ, జన్మరాహు యొక్క స్థితి, అలాగే కుజుని యొక్క స్థితి, అష్టమరవి యొక్క స్థితి, దశమ భాగ్య స్థానాలు ఎందు శుక్రబుధులు, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే గ్రహాలే. అయితే ఈ వారంలో ఏమవుతుంది అంటే పూర్తి స్థాయిలో చంద్రబలం ఉన్నది. దశమస్తో యదా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే మీనరాశి వారు ఏదైతే ఒక పని, మనం ఈ ఫలానా పని మనకి పూర్తి అయితే బాగుండు, లేదు ఈ దీనిలో పరిపూర్ణంగా మనం ఈ పనిని పూర్తి చేస్తే బాగుండు అని ఏవైతే అనుకున్నారో అటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో ప్రారంభం చేస్తే ఎత్ర కార్యార్థ సాధనం, అంటే ఏ పని మనం తలపెడితే ఆ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ఈ మీనరాశి వారు పూర్తి చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశం కల్పిస్తుంది. అందువల్ల ఏం చేయాలి, ఫలానా పని మనం ప్రారంభం చేద్దాం, ఫలానా డిగ్రీ పాస్ అవ్వడానికో, ఫలానా ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికో, ఫలానా వివాహం కుదరాలి, ఫలానా సంతానం కలగాలి అనేటువంటి విధానంలో ఏ పనులైతే మనం ప్రారంభం చేస్తామో అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. శరీరం బరువు తగ్గాలి, లేదా చదువుకోవాలి, ఏకాగ్రత పెంచుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా పాజిటివ్గా ముందుకు సాగుతూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా స్తబ్దుగా ఉన్నది. దుర్దోష శత్రు సంవాద, ఎక్కువగా మాట పట్టింపులు, కుటుంబం తాలూకు సపోర్ట్ ఉండదు, అలాగే ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఉపద్రవాలు, భయం, ఏదైనా ఒకటి వస్తుందేమో అనేటువంటి మానసిక భయం, అలాగే ఖర్చులు, స్థాన చలనాలు, కుటుంబానికి కొంతకాలం దూరంగా ఉండవలసి రావడం ఇత్యాది విషయాల దగ్గర నుండి ప్రతిదీ కూడా అటు మీ యొక్క పేషెన్స్ని కానీ లేదా మిమ్మల్ని కానీ టెస్ట్ చేసేటువంటివే, అంటే ఎంతసేపు మిమ్మల్ని శ్రమించి కష్టపెట్టేటువంటి విషయాలే కనబడుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మీనరాశి వారికి ఈ గురుడు వక్రించడం అనేటువంటిది చాలా మంచి విషయం. ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం గురుడు, పాజిటివ్ థాట్స్ని పెంపొందించేటువంటి గ్రహం గురుడు. అంతేకాకుండా
ఈ చంద్రబలం కూడా మానసిక ప్రశాంతతని కలగజేస్తుంది. అందువల్ల ఏంటి అంటే ఈ వారంలో ఈ పూర్తి చంద్రుని యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత తోటి అన్ని పనులు ముందుకు సాగుతాయి. పాజిటివ్ గా ఉండగలుగుతారు, ఎనర్జెటిక్ గా ఉండగలుగుతారు, చురుగ్గా ఉండగలుగుతారు, మానసికమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు గోచరిస్తూ ఉన్నాయి, స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీన రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు.